ఇవాళ వ్యాపార రంగం అనేటువంటిది దేశానికి అన్నం పెడుతూ కోట్లాది మందికి ఉపాధిని కల్పించేటువంటి ఒక గొప్ప వృత్తి అటువంటి వ్యాపార రంగాన్ని కూడా ఈ రోజు లాభ నష్టాలు బేరీజు వేసుకుంటూ వరి ధాన్యం ఎక్కువైపోయింది ఇంకా మేము కొనము మాకు నష్టం వస్తుంది అనేటువంటి రీతిలో ఇయాల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం నిజంగా చాలా బాధకరం ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయాలి ప్రభుత్వాలు ఈ దేశంలో ఉండేటువంటి రైతాంగం గాని బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు ఎవరైతే ఈ రోజు ప్రభుత్వం నుంచి చేయుత కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం ప్రభుత్వాలు పని చేయాలి కానీ ప్రభుత్వాలు వ్యాపారాత్మకంగా పని చేయకూడదు ప్రభుత్వాలు లాభ నష్టాలు చూడకూడదు ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయాలి తప్ప ఈ ఒక వ్యాపారంగా గాని ఇంకో రకంగా చూడడం అనేటువంటిది సరైనటువంటిది కాదు ఇయాల జాతీయ రైతు దినోత్సవం అంటేనే మరి రైతుల కోసం మనందరం కూడా డెడికేట్ కావాలి ఒకనాడు వ్యాపారం అంటే దండగా అనేటువంటి పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇయాల వ్యాపారాన్ని పండగ మార్చినారు నిజంగా ఈ రాష్ట్రంలో ఒక రోజు మనం గుర్తు చేసుకుంటే ఒక 7 ఏళ్ల కింద తెలంగాణ ఎక్కడ ఉండేది కరువు కాటకాలు ఇదే గజ్వేల్ ప్రాంతంలో ఇదే దుబ్బాక ప్రాంతంలో ఎండాకాలం వచ్చిందంటే మా దగ్గర మంజీరా రచయితల సంఘం అని ఉండేది వాళ్ళు వెళ్లి గంజి కేంద్రాలు పెట్టేవాళ్ళు పేదలకు అన్నం లేదు కరువు వచ్చింది ఆకలితో ప్రజలు వలసపోతున్నారు తినడానికి తిండి లేదు అని అటువంటి వారి కోసం గంజి కేంద్రాలు పెట్టినటువంటి రోజులు చూసాం ఒక 10 ఏళ్ల క్రితం అక్కడ ఉన్న తెలంగాణ ఇవాల ఎక్కడికి పోయింది అయ్యా మేము పండించిన పంట కొనండి అంటే మాకు వడ్లు ఎక్కువైపోయినాయి మేము కొనమనే దశకి చేరుకున్నది ఎక్కడి తెలంగాణని ఇవాల ముఖ్యమంత్రి గారు ఎక్కడికి తెచ్చినారు తినడానికి తిండి గింజలు లేక గంజి కేంద్రాలు పెట్టినటువంటి ప్రాంతంలో గోదావరి నీళ్ళని తీసుకొచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి పెట్టుబడి సహాయాన్ని అందించి రైతుకు బీమానిచ్చి ధీమానిచ్చి ఇయాల సయం సమృద్ధిని సాధించినటువంటి చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వానిది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని చెప్పి నేను ఘనంగా చెప్పక తప్పదు ఒకనాడు తాగడానికే నీళ్లు లేని ప్రాంతం అటువంటిది ఇవాళ గోదావరి జలాలతో మత్తళ్ళు దుంకుతున్న చెరువులు చెగడాములు ఎక్కడ చూసినా జల రాసులు కనబడతా ఉన్నాయి ఇంత అద్భుతమైనటువంటి ప్రగతి ఇవాళ సాధ్యమైందంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆచార్య జయశంకర్ గారు కలలు గన్న తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది సో మిత్రులారా మరి ఈ రోజు మనం ఒక అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మన ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దారు ఇవాళ కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో ప్రారంభమై ఇంకా అంచెలంచెలుగా మన లక్ష్యాన్ని పెంచుకొని కోటి 50 లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు సాగు చేసేటువంటి పరిస్థితికి రాష్ట్రం చేరుకున్నది ఇవాళ మిషన్ కాకతీయ కార్యక్రమం మీద చెరువుల మరమ్మత్తు గాని వేలాది సంఖ్యలో చెక్ డ్యాంల నిర్మాణం గాని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం గాని కాళేశ్వరం లాంటి మెగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మరి ఏషియా ఖండంలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ లేదు అంత గొప్ప ప్రాజెక్టును 3.5 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నాం ఇవాళ వ్యాపారం ఇంత ఉత్పత్తి వస్తుందంటే ఉట్టిగానే వచ్చిందా 7 ఏళ్ల కింద బోర్లు వేస్తే ఈ గజ్వేల్ ప్రాంతంలో గాని ఈ తెలంగాణ ప్రాంతంలో దుబ్బ దప్ప దుమ్ము దప్ప చుక్క నీళ్లు కూడా రాకపోతుండే అటువంటి తెలంగాణలో ఈ రోజు బోర్లల నుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయి బాయిలన్నీ ఎల్లబోస్తున్నాయి ఈ స్థితి వచ్చిందంటే నిజంగా దాని వెనక ముఖ్యమంత్రి గారి కృషి ఉంది ఉద్యమ కాలంలో ఆ రోజుల్లో జయశంకర్ గారు కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మేము పక్కన ఉండి వినేవాళ్ళం నాకు ఆ మాటలు గుర్తొస్తున్నాయి ఆ రోజుల్లో తెలంగాణ వస్తే మళ్ళీ పాత రోజులు వస్తాయి పూర్వ వైభవం వస్తుంది బావులల్లో ఊటలు పెరుగుతాయి మన చేద బావులు గాని వ్యాపార బావులు ఉబికిపోస్తాయి అంటే ఇది నిజమా అని అనుకునేవాడిని కానీ ఇది గల కళ్ళతో చూస్తున్నాం మన కళ్ళ ముందు కనబడతా ఉంది ఏ గ్రామం పోయినా ఏ పల్లెకు పోయినా ఈరోజు కనబడతా ఉంది ఇవాళ రాష్ట్రంగా రాష్ట్ర ఇప్పుడు మన ప్రభుత్వాలకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాష్ట్రాలు ఏం చేయాలి కేంద్రం ఏం చేయాలి స్థానిక ప్రభుత్వాలు ఏం చేయాలి ఒక విభజన జరిగింది రాష్ట్ర ప్రభుత్వంగా రైతులకు నీళ్లు ఇవ్వాలి ఇవాళ ప్రాజెక్టులు కట్టినాం నీళ్లు ఇచ్చినాం రైతులకు నాణ్యమైన కరెంటు కావాలి
గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది సాధ్యమా అన్నారు. స్వయంగా ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారే శాసనసభలో అన్నారు. అసలు 24 గంటల కరెంట్ రైతుకు సాధ్యమా అన్నారు. దాన్ని ఎలా సాధ్యము అని ఆచరణలో గత 5.5 6 సంవత్సరాలుగా చూపించింది ఇయాల టిఆర్ఎస్ ప్రభుత్వం. ముఖ్యంగా హార్టికల్చర్ కు దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాస్తవానికి గతంలో మీరు కూరగాయలు సాగు చేయండి, పండ్ల తోటలు సాగు చేయండి, కమర్షియల్ క్రాప్స్ సాగు చేయండి అని మేము రైతులతో మాట్లాడితే ఈ అర్ధరాత్రి దొంగరాత్రి వచ్చే కరెంటుతో ఎలా సాగు చేయాలని ప్రశ్నించేవాళ్ళు. కూరగాయలకు రైతు పొలంలో ఉండి నీరు పెట్టాలి. మరి దొంగరాత్రి కరెంట్ ఇస్తే చీకట్లో పాములు గుట్టి తేళ్లు గుట్టి నీళ్లు పెట్టలేక కంపల్సరీగా రైతు వరి వైపో ఇతర పంటల వైపు వెళ్ళాల్సి వచ్చింది. నిజానికి బ్రహ్మాండమైనటువంటి భూములు తెలంగాణలో అద్భుతం బంగారం పండించేటువంటి భూములు ఉన్నాయి. ఈ భూములకు ఇంతకాలం నీరు లేకుండే, ఇంతకాలం కరెంటు లేకుండే అందుకే రైతులు కంపల్సరీగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పండిన అర్ధెకరమో ఎకరమో వరి వైపు వెళ్ళాల్సి వచ్చింది. కానీ వాళ్ళ పెట్టుబడి సహాయం కూడా వచ్చింది. బయ్యల రాష్ట్ర ప్రభుత్వంలో మొన్న ఈ మధ్య ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క గణాంకాలు వెలువరించడం జరిగింది. వ్యాపారం మీద బడ్జెట్లో 13.5% ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. అతి ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం అపార్ట్ ఫ్రమ్ పవర్ అండ్ వాటర్. నేను చెప్తున్నది ఒక వ్యాపారం మీదనే. రైతు బంధు, రైతు బీమా, విత్తనాలు, ఎరువులు, వ్యాపార పనిముట్లు, యూనివర్సిటీలు, ఇది అచ్చంగా వ్యాపారం మీద ఖర్చు పెడుతున్నటువంటి బడ్జెటే 13.5%. పైగా రైతులకు ఉచిత విద్యుత్ మీద పెడుతున్న ఖర్చు ఒక సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. నాకు తెలిసి భారతదేశంలో రైతాంగానికి ఉచితంగా విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 10,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ మీద ఈ దేశంలో ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. అటు విద్యుత్ రంగం మీద, ఇటు సాగునీటి రంగం మీద, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాల మీద 1,000 కోట్ల రూపాయలు ఇవాళ బడ్జెట్లో ఖర్చు పెడుతున్నాం. పరమానందే శిష్యుల బృందం ఎర్రబల్లి దయాకరరావు నాయకత్వంలో ఇక ఎర్రబల్ల ఊసర్విల్ల ఒక్కొక్కడు ఒక్కొక్క నమూనా ఉన్నాడు ఆడ. వీళ్ళందరూ కలిసి ఢిల్లీకి వచ్చి పార్లమెంట్ ఉన్నప్పుడు ఎంపీలు అక్కడ ఉండకుండా ఢిల్లీలో ఉండకుండా గల్లీలో తెలుస్తామన్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే టైంకు గల్లీలు ఉండి రైతులకు అండగా నిలబడి భరోసా కల్పించాల్సిన వాళ్ళు ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి వచ్చి 6 రోజులైంది. ఈ 6 రోజులలో వాళ్ళు చేసింది ఏంటంటే ఒక్కసారి పీయూష్ గోయల్ని కలిచారు, టీ కాఫీ లాగిరు, వచ్చారు, రోజుకు పత్రికా సమావేశం పెడుతురు. ఏందే వాళ్ళు ఆడ చేస్తున్నది? ఎందుకంటే నేను కూడా పార్లమెంట్ ఉండి అక్కడనే ఉన్నా కదా, పొద్దుగాల ముక్క, రాత్రిపూట సుక్క. యమ సంతోషంగా అసలు వాళ్ళకు కాలం ఇక్కడనే గడిచిపోతుంది. అసలు ఏంది, యుగాలు కూడా క్షణాలలో గడిచిపోయినట్టు ఈ మంత్రులకు ఈ ఎంపీలకు ఢిల్లీలో అబ్బా ఎంత సమ్మ ఉన్నదని అంటున్నాడు. ఒక ఆయన కలిసి నాకు తెలిసిన ఆయన కలిసారు ఈ మంత్రులు వీళ్ళు. ఇక ఆటల పోటీలో పడేటోళ్ళని కూడా కొంతమందిని పిలిపించుకోరు ఢిల్లీలో. ప్రముఖ ఆటగాళ్ళని పిలిపించారు. ఆటల పోటీలు ఒక పక్కన నడుస్తున్నాయి. పొద్దుటిపూట ముక్క, రాత్రిపూట సుక్క, జబర్దస్తిగా మంచి రంజుగా సాగుతుంది. ఈయన ఈడికెళ్ళి చెప్పిండే, మీరు ఆడ తెచ్చుకునే వరకు ఇక్కడికి రావద్దని ఈయన చెప్పిండట. ఈయన పోయినప్పుడు ఏం చేయాలిగా పెట్టిండు? ఈయన 4 రోజులు ఉన్నాడు కదా. కేసీఆర్ 4 రోజులు ఉన్నప్పుడు ఏం వెలుగ పెట్టినప్పుడు కేటీఆర్ మంత్రి బృందాన్ని తీసుకొని ఎంపీలను తీసుకెళ్ళి పీయూష్ గోయల్ని కలిసి చేసినప్పుడు ఏం వెలుగ పెట్టినప్పుడు పార్లమెంటులో జోగినిపల్లి సంతోషరావు గారి నాయకత్వంలో ధర్నాలు చేసినప్పుడు ఏమి తేల్చింది? ఈ ముతిమతి లేని నిరంజన్ రెడ్డిలు లేకపోతే ఎర్రబల్లి దయాకరరావులు వీళ్ళు ఢిల్లీలో తేల్చేదేంది? 6 రోజుల నుంచి ఢిల్లీలుండ్రు. ఈ 6 రోజులల్లో ఎర్రబల్లి దయాకరరావు, నిరంజన్ రెడ్డి లేకపోతే నామ నాగేశ్వరరావు నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా వెళ్ళిన వాళ్ళు వీళ్ళు తేల్చిందేంది? ఇది కూడా ఏమి తేల్చలే. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళని అక్కడనే ఉండమని అంటున్నాడు అని అడుగుతారు. నేను ఒకటే అడగదలుచుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, అస్సలు మీ కార్యాచరణ ఏంది?
మీరు మన్నటి వరకు కేసీఆర్ నుంచి మొదలు పెడితే గల్లీలున్న నెత్తి మీద రూపాయి పెడితే 5 పైసలకు వణికిరాని సన్నాసులు చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళు యాసంగి పంట ఎట్లా కొనడో తేలుస్తామని ఇప్పుడు స్పష్టంగా యాసంగి పండించొద్దని ఇక్కడ ప్రజలకు చెప్పారు యాసంగి పంట కొనాల్సిన అవసరం లేదు అని పీయూష్ గోయల్కి చెప్పారు ఇప్పుడు వీళ్ళు ఢిల్లీలో అడుగుతున్నది ఏంటంటే వానకాలం అంటే ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో 60 లక్షల మెట్రిక్ టన్నులు కొంట అన్నారు కదా ఇంకా కొంచెం అదనంగా కొనమని నేను అడుగుతున్న ప్రజాప్రతినిధిగా తెలంగాణ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి గారిని మీకు 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనడానికి ఎఫ్సిఐ ద్వారా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఒప్పందం జరిగింది పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు ఈ 60 లక్షల ఇప్పటి వరకు మీరు ఎఫ్సిఐకి సరఫరా చేసింది ఎంత ఇంకా మీరు చేయాల్సింది ఎంత ఉంది ఈ 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కాకుండా రైతులు అదనంగా ఎంత పండించిండ్రు మీరు ఎంత వరి ధాన్యాన్ని సేకరించగలరు ఇంకా ఒకవేళ అదనంగా వరి ధాన్యాన్ని రైతులు పండించుంటే ఎంత వరి ధాన్యాన్ని మీరు ఎఫ్సిఐకి సరఫరా చేయడానికి మీ దగ్గర వెసులుబాటు ఉంది మీరు పీయూష్ గోయల్కు గత 6 రోజుల నుంచి ఈ ఖరీఫ్ సీజన్లో మీరు కొంటాన్న 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కాకుండా అదనంగా ఎంత మీరు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నారో మీరు రాతపూర్వకమైన విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా చేసిందా ప్రభుత్వాలు అనేటివి నోటి మాటతో నడవవు మీరు 7 ఏళ్ల నుంచి మంత్రులుగా కొనసాగుతున్నారు చాలామంది 40 ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో ఉన్నోళ్ళు ఉన్నారు అందులో కేశవరావు గారు లాంటి వాళ్ళు 60 ఏళ్ల నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నోళ్ళు ఎక్కడైనా నోటి మాటగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో వ్యవహారాలు ఏమైనా జరుగుతాయా కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఈ ఖరీఫ్ సీజన్లో అదనపు వరి ధాన్యం కొనాలంటే రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకమైన విజ్ఞాపన పత్రం సంబంధిత శాఖ మంత్రికి ఇస్తే ఆ శాఖ మంత్రి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్కు ఆ అధికారులకు అక్కడ ఉన్నోళ్ళకు లేఖ పంపి మీరు దీన్ని పరిశీలించి తెలంగాణలో అదనంగా వరి ధాన్యం ఉంది దీన్ని కొనుగోలు చేయండి అని ఆదేశాలు ఇస్తాడు మీరు అసలు అప్పీలే పెట్టుకోలేదు మీరు అప్లికేషనే పెట్టుకోలేదు మా దగ్గర అదనంగా వరి ధాన్యం ఉంది కొనండి అని వాడు కొనుక్కోవడానికి రాతపూర్వకమైన హామీ కావాలని అడుగుతారు సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అని సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం దాన్ని నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ ఎందుకు గాడిదలంగాయడానికి పార్లమెంటులో లోక్సభలో రాజ్యసభలో కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పిండు ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో పండించిన ఎంత పంట ఉన్నా బాయిల్ రైస్ మేము కొంటాము మీ దగ్గర ఎంత ఉందో మాకు లెక్క చెప్పండి దీంతో పాటు ఇంకొక మాట చెప్పిండు 2020 సంవత్సరం నవంబర్ డిసెంబర్లో 2021 సంవత్సరం ఏప్రిల్ మేలో మీరు ఏదైతే సరఫరా చేస్తా అని చెప్పిండ్రో పారబాయిల్డ్ రైసు 25 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు మీరు సరఫరా చేయలేదు 4 సార్లు తేదీలు పొడిగించుకున్నారు మీరు ఆ 25 లక్షల మెట్రిక్ టన్నులు కూడా మాకు ఎప్పట్లోగా సరఫరా చేస్తారో మీరు చెప్పండి అని అడిగితే పాతది సరఫరా చేయలేదు కొత్తది మీ దగ్గర ఎంత ఉందో చెప్పలేదు అంటే ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రజల్ని ఏ రకంగా తప్పుదో పట్టిస్తారో తెలంగాణ రైతులు ఆలోచన చేయాలి పరిపాలన తెలిసిన అధికారులు కానీ జర్నలిస్టులు కానీ మీరు ఆలోచన చేయండి అసలు సమస్య ఎక్కడ ఉన్నది ఈ సమస్యకు చూపించాల్సిన పరిష్కారం ఏంది ఈ సమస్యను పరిష్కరించడంలో కేసీఆర్కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏ పాటిదో మీరు ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఖరీఫ్ సీజన్లో పండిన వాళ్ళు కొనుగోలు చేస్తాన్న 60 లక్షల మెట్రిక్ టన్నులు కాకుండా అదనంగా కొనాలి అని అంటే మీరేమైనా కేంద్ర ప్రభుత్వానికి మంత్రికి లేఖ రాసిందా మీరు లేఖ రాసి ఉంటే మీరు లేఖ బయట పెట్టండి పాతది మీరు ఎందుకు సరఫరా చేయలేదో మీరు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పండి మూడవది మొదటి నుంచి యాసంగి పంట కొనాల్సిందే ఇప్పుడు తుకాలు వస్తున్నారు వరి నాట్లు వేస్తున్నారు మేము తెలంగాణ రైతాంగానికి చెప్పాలి వరి నాట్లు వేయాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వంగా మా బాధ్యత రైతులకు అవగాహన కల్పించాలని పదే పదే మాట్లాడిన
టిఆర్ఎస్ ప్రతినిధులు ముఖ్యమంత్రి గారు మంత్రులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది మీరు ఎందుకు యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కేంద్రం కొనని అని చెప్తే మీరు ఎందుకు కొట్లాడతలేరు ఢిల్లీ మీద యుద్ధం అన్నారు కేసీఆర్ ఢిల్లీకి వెళ్తే అగ్గి ఉట్టిస్తా అన్నాడు మరి ఈరోజు యాసంగి పంట అసలు ఒక్క గింజ కూడా కొననని కేంద్రం చెప్పేసింది యాసంగి కేంద్రం ఒక గింజ కూడా కొనని అన్నప్పుడు మీరు మోడీ మీద బీజేపీ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తామన్నారు అగ్గి ఉట్టిస్తామన్నారు కదా ఈ రోజు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నరేంద్ర మోడీ గారి చెప్పు చేతల్లో కట్టు బానిసగా లొంగిపోయి ఒక బానిసగా కట్టు బానిసగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క హక్కులను రైతుల యొక్క జీవితాలను బీజేపీకి తాకట్టు పెట్టింది శాశ్వతంగా రైతులను సమాధి చేస్తున్నాడు కేసీఆర్ గారు